ఊర్లో ఇజ్జత్ తీసినవరా గురుకుల దొంగతనం చేసిన వాటి గారా అన్న చేసిన వాటరాంటారు ఊర్లో ఇజ్జత్ తీసినవరా మన ఏం చేయలేము చేయలే నువ్వు చేసారు మరి నువ్వే చేసినమంటారు అందరు పరిస్థితి ఏంటి గురపిల్ల ఎందుకు దొంగతనం చేసినావు మరి బండికి పైసలు ఇచ్చిలా బండికి పైసరా ఇవంటి ఇచ్చిలా మీరు ఇవ్వ ఇవ్వాలరా పైసలు నీకు మేము నడతరగతి మీరు ఇచ్చిలా పైసలు పైసలు చెప్పి దొంగతనం చేస్తావారు ఎందుకు చేసినావు చెప్పేస్తున్నారు కూసో చెప్తా అని గొరెకులు ఎందుకు దాని చేసిన చెప్పు మరి మీరు అమ్మ మీరు పైసలు ఇవ్వకపోతే ఇక అందుకే ఇక మన శివగాని పట్టుకొని నేనే గొర్రె దొంగతాను శివాడు నువ్వు ఇద్దరా ఇద్దరం ఒక్కడే అంటారు మరి నువ్వే నాటు నేను ఇద్దరుగా శివాన్ని తీసుకొని ఎందుకు చేసిరు చెప్పు మరి నువ్వు చెప్తే ఇక నేను చెప్పు ఏమైందిరా ఎందుకు దొంగతనం చేసినావు అసలు ఏమంత చెప్పు నాకు అయితే అది పోరాలు నన్ను వేసిలే బండి కానీ నా ఇద్దరు తీసిండు ఎవరు బబ్బులు ఆడు వీళ్ళందరూ నన్ను ఇజ్జ తీసుకోలే బండి తెచ్చిన అంటే బండికి పైసలు లేక గుర్రె దొంగతనం చేసి వాళ్ళు ఇజ్జ నువ్వు బండి తెచ్చినావు ఎట్లా మరి ఎట్లా మరి వాళ్ళు అసలు ఏమైందిరా మరి పిలిపిస్తా అంటారు మరి ఎందుకు దొంగతనం చేసి ఇక్కడ మంచిగా చెప్పు మరి సంగతి ఏంటి చెప్పు అసలు ఏమైంది చెప్పు కరెక్ట్ జరిగింది చెప్పు ఇవన్నీ చెప్తే అర్థం కాదు కానీ అటు చూడు ఇక్కడ చెప్పిండు సరే మరి మరి పోయి చేసుకుంటారా మరి నువ్వు రారా సరే మరి లేకడానికి పోకడన్నట్టు ఏం లేకున్నా బండ్ల చొక్కు బాగానే ఉన్నాయారా అవునరా వీళ్ళ కథ గట్టి ఉంది నీకే ఉన్నారా బండి నీకే పైసలు ఉంటే నువ్వు ఏమని చేసుకోవాలి మామూలుగా నీకే బండి ఉన్నట్టు ఎందుకు ఓవరేసిరా అవసరం అరా నీకు మరి మామూలుగా ఎందుకు ఇవన్నీ కథలు తిండి కథలే బండ్ల చొక్కు అయితే బాగున్నాయి నీకు ఏమవుతారా మరి దమ్ముంటే నువ్వు బండి అని చూపియే అవులే శివన్ బండి అవుతున్న బాగా మాట్లాడుతా నా ఫోన్ పెట్టాయి ఇవాళ రేపు ఎత్తి పొడిచే మాటలు అందరికీ వస్తాయి ఎవడైనా నూకటో నూకటనే ఉంటాడు ఎవడైనా నూకటో నూకటనే ఉంటాడు అమ్మాయిల బండి వేసుకొచ్చి నువ్వు అవసరం కదా అరే అది అమ్మాయిల బండి కాదురా ఆంటీస్ బండిరా అది అంకుల్స్ బండిరా అరే నా కూలర్ దానే అదిరా నేను పోతాను రా మనిషి మాట అన్నాక మానవ వచ్చినట్టున్నాయో పోతాడు మరి అన్నోడు ఎందుకు పోవడం ఎందుకు అన్న ముడ్డి కిందికి 20 సంవత్సరాలు వచ్చినాయి 15 ఏళ్ళ పొలం దగ్గర బండి ఉన్నాయి నువ్వు బండి కొనవా అన్న ఇంకా అదే బండి కొను నాకు ఒక లెక్క నారా కానీ బండి కొంటే దాని పిట్టలు కొట్టేయాలి దాని సర్వీసింగ్ అయిపోయాలి దాని ఊకే దానితో పనిరా మనకు అదే మన సైకిల్ ఉందా అనుకో మంచి పొలం కాడి పోయినామా ఇంటికి వచ్చినావా అన్న నువ్వేమన్నా అనుకో 15 సంవత్సరాలు కూడా బైక్ ఉన్నాయి నీకు లేకపోతే ఇజ్జే పోతుంది అన్న నీకు అని తక్కువ పైసలు పేరు ఉన్నది కొనుక్కోరా నువ్వు కూడా మానం చిగ్గు సరే లజ్జేమని ఉంటే ఎక్స్ట్రా బంధానే ఊరుకోవే మానం చిగ్గు సరే లజ్జేమని ఉంటే ఎక్స్ట్రా బంధానే ఊరుకోవే అందరు కలిసి మా అరవింద్ సీజన్ ఏడతారు కదరా అరే అనకపోతే ఏందిరా అరే బండిరా మీరు నా ఇద్దరు తీసిరా నువ్వు మీరు నాతో తీరుకుంటే నేను నా ఇద్దరు తీసుకురా వీళ్ళ సాయంత్రం వరకు బండి తెచ్చే ఒప్పిస్తారు అరే మీరు గంత కానీ గండి కానీ ఎత్తుపొడిచి మాట్లాడతారు నన్ను సరే రా వీళ్ళ సాయంత్రం వరకు బండి తెస్తారా అరే ఈ మంగురుడు బైక్ ఎత్తుడు కావచ్చురా తెచ్చేదిరా తెచ్చే దాతు కూర్చుడే సరేరా అరే అమ్మతోడు అరిందన్న పల్సర్ బండి కొనుకొచ్చిండ్రా అరే మంగుడు సాయంత్రం ఎత్తాను సాయంత్రం వరకు ఇచ్చినారా మంగుడు అరే నేను చూసిండ్రా గూర ఉన్నారా బైక్ మారలా మనల్ని చెప్తానంటారా అసలు ఏమోరా మరి దావత్ అయితే కూర్చోాలే మరి గట్టిగా కూర్చోాలే ఏ మరి మంగుడు కూడా బరాబర్ దావత్ కూర్చుడే అరే మంగుడు కూడా గట్టిగా దావత్ కూర్చోాలరా
అంతేరా కుచ్చుడే దావదు కుచ్చుడే అంతేరా దావదుతో కోళ్ళు అద్దురా ఏడంగుతావు ఏ కాదురా ఒక రౌండ్ అడగాలి బండి మన నలుగురం ఎక్కి బుర్రు బుర్రను పోవాలి లక్ష రూపాయలు పెట్టిండ్రా బండి నచ్చింది తీసుకున్నాం దీనికి 150 పడ్డదిరా జోడి మంచి కలిసింది మళ్ళా వైట్ స్కూటీ మళ్ళా బ్లాక్ పల్సర్ ఎట్లున్నాయి అరే మన స్కూటీ రా మన పల్సర్ రా మరి మన మండలాలనే వానికి సండు బండి అట్లుంటది మన ఊళ్ళో లేని బండి తీసుకొచ్చిందిరా మరి ఒక రైడ్ ఇస్కో రా మమ్మల్ని మరి నాకు ఇంట్లోని బండి ఇస్తారా ఒకటి అడమ్మడారు పిల్లలు మరి మెల్లెవరు పూజగూడెం కాల బండి కొత్త బండి అది అరే నీకు ఇజ్జత్ ఉన్నదా రా మళ్ళా నువ్వు వాళ్ళు నీకు బండి లేదని ఇజ్జత్ తీసిన మళ్ళీ వాళ్ళని బండి ఎక్కించుకొని తిరుగుతున్నావు నీకు ఉన్నారా కొంచెం అన్న నాకు అట్లే ఉంటుంది కాదన్న ఇప్పుడు నువ్వు వైర్ రోజు దాగుతున్నావు వైర్ లేకపోతే దావుడు బంద్ చేస్తావు అనే బంద్ చేస్తున్నా అంటే బంద్ చేస్తే ఇప్పుడు నచ్చిన ఉంటుంది అదే నేను కూడా కట్టినా అన్న వాళ్ళు ఇజ్జత్ ఇచ్చిన వాళ్ళతో నీకు బంద్ చేస్తున్నా అన్న అంతేనా